హాయ్ అండి నమస్తే మిలారెప్ప గారి చరిత్రలో మనము క్రిందటి అధ్యాయంలో మిలారెప్ప గారు ఇంకా సాధన చేసి బుద్ధత్వం పొందడం కోసము ఆయన గురువుగారి దగ్గర నుండి వచ్చేస్తారండి ఇక ఈ తొమ్మిది పదవ అధ్యాయాలలో ఆయన బుద్ధత్వం కోసం చేసే సాధనలో మనకు ఆధ్యాత్మికానికి ప్రాపంచికానికి ఉన్న వ్యత్యాసాన్ని చాలా వివరంగా చెప్తారండి ఆయనను ఎంతమంది ప్రాపంచికం కోసం ప్రలోభం పెట్టినా కూడా ఆయన ఏమాత్రం చెల్లించకుండా తాను సాధించాలనుకున్న లక్ష్యం కోసం మాత్రమే ఆయన సాధన చేస్తారు నిజమే కదండి మనలో కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో చాలా కష్టాలు వస్తాయి ఆ కష్టాలను చూసి మన వాళ్లే ఆ వాళ్ళు మమకారంతో ఆ కష్టాలు చూడలేక నీకు ఇది అవసరమా నీకు ఇది అవసరం లేదు లేదా మనమే నిజమేనా ఇంత కష్టం పడాలా వద్దులే అని మనం వదిలేసుకొని వస్తాం లేదా వాళ్ళు పెట్టే ప్రలోభాలకు లొంగిపోయి మనము మన లక్ష్యం నుంచి పక్కకు వచ్చేస్తాం లేదండి నిజంగా మనం ఒక సత్యం కోసం మన లక్ష్యం కోసం వెళ్తుంటే ఇలాంటి ఏ ప్రలోభాలు కూడా మనల్ని ఏమీ చేయలేవండి ఆ క్షణం మనల్ని మనము అనలైజ్ చేసుకొని మనం చేస్తున్నది కరెక్టే మనకు ఆ భగవంతుడి సహాయం ఎప్పుడు అందుతుంది అని మనం ముందుకు పోవాలండి నిజంగా ఆధ్యాత్మిక సాధనలోనే కాదు ప్రాపంచికంలో కూడా మన ఈ పిల్లలు చదువుల్లో కానీ ఏదైనా కానీ ఒక లక్ష్యం పెట్టుకుంటారు ఇది చదువుతామంటారు మళ్ళీ వెంటనే మారిపోతారు ఇది కష్టం అని ఒకరు చెప్పేటప్పటికీ మళ్ళీ పక్కన ఇంకో దావ చూసుకుంటారు అది కాదండి నువ్వు అసలు ఒక లక్ష్యం పెట్టుకునేటప్పుడు దాన్ని అనలైజ్ చేసుకొని నా పాత ఇది కరెక్టా కాదా నేను మంచిదే నేను ఆ లక్ష్యం చేరుకోవాలి ఈ లక్ష్యం చేరుకోవడంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఆ ప్రలోభాలకు లోను కాకుండా మనం అనుకున్న లక్ష్యాలను మనం చేరుకోవాలండి ఈ మిలారపగ గారి చరిత్ర తెలుసుకుంటే మనకు మన లక్ష్యాలను చేరుకోవటంలో ఈ పుస్తకం ఎంతో ఎంతో సహాయపడుతుందండి అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ మిలారపగ గారి చరిత్రను తెలుసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఇక మనము ఈ ఎపిసోడ్లో తొమ్మిదవ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి అధ్యాయం తొమ్మిది పేరు మాతృ దర్శనము ఇక్కడ మిలారెప్ప గారు రేచు గారికి ఇలా చెప్తున్నారు ఎన్నో కొండ కనుమల గుండా నేను చేసిన ప్రయాణంలో చివరి కనుమ కూడా దాటగానే దూరాన గల మా ఇల్లు కనిపించింది అక్కడే నాకు కొందరు గొర్రెల కాపరులు కనిపించగానే నేనెవరో పరాయి దేశస్థుడిలాగా నటిస్తూ దూరంగా కనిపిస్తున్న ఊరిలోని వివిధ ప్రదేశాలను గురించి ఏ ఏ ఇంట్లో ఎవరుంటున్నారో అడుగుతూ ఏమీ ఎరుగనట్లుగా ఆ నాలుగు ఎనిమిది ఇల్లు ఎవరిది అని అడిగాను అతడు కొంత విషాదంగా నవ్వుతూ ఇప్పుడు అందులో దయ్యాలుంటున్నాయని అన్నాడు ఎందుకని ఆ ఇంట్లో మొదటి నుండి ఉంటున్న వారేమయ్యారు అని నేను అడిగాను అతడు మా పూర్వ చరిత్ర అంతా చెప్పి వాడి శక్తులంటే ఇప్పుడు మాకెంత భయం అంటే వాడి ఇంటివైపు చూడటానికి కూడా మాకు ధైర్యం చాలదు ఇక ఆ ఇంటిని సమీపించడానికి ఎంత భయమో చెప్పనక్కర్లేదు అతని తల్లి శరీరం ఇంకా ఆ ఇంట్లోనే ఉండి ఉండాలి ఆమె అక్కడే చనిపోయింది అతని సోదరి ముష్టి ఎత్తుకుంటూ వెళ్ళిపోయింది తర్వాత ఆమె ఎవరికీ కనపడలేదు బహుశా ఈ పాటికి ఆమె మొగబిడ్డ కూడా చనిపోయే ఉంటాడు చాలా కాలంగా ఈ ప్రాంతంలో అతని గురించి ఎవరూ వినలేదు నీకా ఇంట్లోకి వెళ్లే ధైర్యం ఉంటే అక్కడ కొన్ని పుస్తకాలు నీకు కనిపించవచ్చు అన్నాడు నీవు చెప్పేది అంతా జరిగి ఎంతకాలమయ్యింది అని నేను అడిగాను అతని తల్లి సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోయింది ఆ వడగళ్ల వాన ఎప్పుడో నా చిన్నతనంలో జరగడం లీలగా గుర్తుంది మిగతా విషయాలన్నీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటే వినడమే కానీ అంతకు మించి నాకేమీ తెలియదు అని అన్నాడు అతడు చెప్పిన దానిని బట్టి నాకు ఒక ధైర్యం కలిగింది నేను ఎవరో ఏ కారణం వల్లనైనా తెలిసినప్పటికీ నన్నేం చేయటానికి ఎవరూ సాహసించరు కానీ అమ్మ చనిపోయిందని నా చెల్లి కనిపించకుండా పోయిందని విన్నప్పుడు నాకు దుఃఖం కలిగింది అక్కడ సమీపంలో ఉన్న తోపులో తలదాచుకొని సూర్యాస్తమయం అయ్యే వరకు దుఃఖిస్తూనే ఉన్నాను చీకటి పడగానే నేను గ్రామంలోకి వెళ్ళాను సరిగ్గా స్వప్నంలో ఎలా కనపడినదో అలాగే ఉంది మా ఇల్లు ఒకనాడు గ్రామం అంతటిలోనూ వైభవోపేతంగా ఉన్న ఆ భవనం ఈనాడు పూర్తిగా శిథిలమయ్యింది లోపలికి వెళ్ళి చూస్తే విరిగిపోయిన పైకప్పులోంచి నీరు పడడం వల్ల నా పుస్తకాలన్నీ పైన దుమ్ము పడడం వలన నాచుమొలసి ఆకుపచ్చగా తయారైనాయి అలమరలో పక్షుల గూళ్ళు ఇల్లంతా ఎలుకల కలుగులు ఎటు చూసినా నాశనమైన చిహ్నాలే ఆ గుడ్డి వెన్నెల వెలుగులోనే తడుముకుంటూ నలుగురూ కూర్చునే పెద్ద హాలులోకి వెళ్ళాను గచ్చంతా పాడైపోయింది ఇంటి మధ్యలో మట్టిగడ్డ ఏమిటా అని తడిమి చూశాను చేతులకు ఎముకలు తగిలాయి వెంటనే నాకర్థమయ్యింది మా అమ్మ తాలూకు మిగిలిన యావత్తూ అదేనని ఆమె మీద నాకున్న మమకారం అంతా ఒక్కసారి పొంగుకొచ్చింది ఒకసారైనా చూడలేకపోయానేననే వేదన తీవ్రమై దాదాపు తప్పినంత పనయింది కానీ సకాలంలో నా గురువుగారు బోధించిన బోధనలన్నీ గుర్తుకొచ్చాయి మనసు దిటవు చేసుకొని ఆ ఎముకల పోగుపై తల పెట్టుకొని పడుకొని అలాగే ధ్యానంలోకి వెళ్లాను ఆ స్థితిలో ఇతర లోకాననున్న మా అమ్మ ఆత్మతో మాట్లాడాను మా కులదేవతలను చూడగలిగాను అలా నా యోగ శక్తితో మా తల్లిదండ్రుల ఆత్మ పరిస్థితిని గమనించిన మీదట ఇప్పటికైనా నిరంతరం కొనసాగే జనన మరణాల చక్రం నుండి వాళ్లను నా శక్తితో రక్షించడం సాధ్యమేనని గుర్తించాను ఇట్లా ఒక వారం ధ్యాన స్థితిలో గడిపి బాహ్యస్మృతి పొందేసరికి ఈ లౌకిక జీవితం ఎంత వ్యర్థమైందో ఎంత అశాశ్వతమైనదో నా ఉదయంలో దృఢంగా నాటుకుంది జీవనోపాధి కోసం ఏదో ఒక వృత్తిని ఆశ్రయించాలనే కోరిక నాలో ఈషన్మాత్రంగా కూడా లేకుండా పోయింది మా అమ్మ స్మృతి చిహ్నంగా మిగిలిన అస్థికలను మా వంశీకులను ఖననం చేసే పూజారికి అప్పగించి వాటిని సమాధి చేసినందుకు ప్రతిఫలంగా మా ఇంట్లో మిగిలి ఉన్న ఆ కొద్ది పుస్తకాలను ఆయనకిద్దామని నిర్ణయించుకున్నాను తరువాత ఏ కారణం వల్లనైనా పామర జీవితం పట్ల నాలో వ్యామోహం కలిగితే ఆత్మహత్యకైనా సిద్ధపడతాను కానీ ముక్తి పొందాలనే నా లక్ష్యం నుండి వెనకకు మళ్ళకూడదని దృఢంగా నిర్ణయించుకున్నాను నా పుస్తకాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో చూస్తే నీళ్ల వలన వాటి అట్టలన్నీ పాడైపోయినా లోపలి అక్షరాలు మాత్రం బాగానే ఉన్నాయి పుస్తకాలు మూటకట్టి భుజాన వేసుకొని మా అమ్మ అస్థికలను చేతిలో పట్టుకొని మా కుటుంబ పూజారిని వెతుక్కుంటూ వెళుతూ ఈ జీవితం ఎంత క్షణికమైనదో శుభాలని అందరి చేత చలచబడేవన్నీ ఎంత తుచ్చమైనవో నాకు నేను ఆత్మబోధ చేసుకుంటూ తత్వాలు పాడుకుంటూ వెళ్ళాను నర సంచారానికి దూరమైన ప్రాంతాల్లో ధ్యానాన్ని కొనసాగించి సత్యాన్ని అనుభవగతం చేసుకోవాలనే విషయాన్ని హృదయస్ఫూర్తిగా మరొకసారి దృఢపరుచుకుంటూ మా పూజారి గారింటికి చేరేసరికి ఆయన కొంతకాలం క్రిందటే చనిపోయారని తెలిసింది అయితే ఆయన కొడుకు ఒక్కడే ఉన్నాడు నేను వచ్చిన పని తెలుసుకొని మా అమ్మ అస్థికల వ్యవహారం తాను చూచుకుంటానని హామీ ఇచ్చాడు అందుకు ప్రతిగా నా పుస్తకాలు ఇస్తానంటే నా వస్తువులు ఏమైనా ముట్టుకుంటే నా శాపం అతనికి సంక్రమిస్తుందని మొదట్లో చాలా భయపడ్డాడు నేను అలాంటిదేమీ జరగదని హామీ ఇచ్చిన మీదట అతను ఆ పుస్తకాలను తీసుకున్నాడు నాకెవరితోనూ మాట్లాడే సమయం లేదని నేను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి మా అమ్మను సమాధి చేయటానికి కావలసిన క్రియలన్నీ మేమిద్దరం కలిసి పూర్తి చేశాము ఈ కార్యక్రమమంతా పూర్తయ్యాక జరిగిన సంగతులన్నీ ముచ్చటించుకుంటూ కొంతకాలం తనతో ఉండమన్నాడు నేను వెంటనే వెళ్ళిపోవాలని చెబితే కనీసం ఈ ఒక్క రాత్రైనా తన ఇంట్లో ఉండవలసినదని నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను కనుక కొంతకాలానికి సరిపోయే ఆహారం సేకరించి ఇస్తానని అతను కోరగా అందుకు మాత్రము నేను అంగీకరించాను మొదట్లో క్షుద్ర మంత్రోపాసకుడిగా ఉన్న నేను జీవితమంతా పూర్తిగా మార్చేసుకొని ఇంత ఉత్తమ సాధకుడిలా ఎలా మారానా అని ఆశ్చర్యపోయాడు ఆధ్యాత్మిక జీవితంలో నీకెటువంటి గురువు దొరికారు అని అతడు అడుగగా మార్పాగారితో నాకు గల అనుభవాలలో కొన్ని అతనికి చెప్పి పరిపూర్ణతనివ్వగల ఆ చివరి ఉపదేశం కూడా నేనెలా పొందగలిగానో వివరంగా చెప్పాను అతను నా విజయానికి అభినందిస్తూ మళ్ళీ నా ఇల్లు బాగు చేసుకోవాలని నాకు చిన్నప్పుడు నిశ్చితమైన జేసే అనే అమ్మాయి ఆ నిశ్చితార్థాన్నే అంటిపెట్టుకొని ఇంకా ఎవరినీ వివాహం చేసుకోకుండా ఉంది కనుక ఆమెను నేను వివాహం చేసుకుని గృహస్థుడవై గురువుగా స్థిరపడమని సలహా ఇచ్చాడు నా గురువుగారు మార్పాగారు వివాహం చేసుకోవడం వేరు లోకంలో గల ఇతర అన్వేషకులకు సహకరించడానికి ఆయన గృహస్థాశ్రమం స్వీకరించారు ఆయన సాధించిన ఆధ్యాత్మిక పదవిని నేను సాధించకుండా వివాహ విషయంలో మాత్రమే ఆయనను అనుకరిస్తే కుందేలు సింహపు గంతులను అనుకరింప ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ లౌకిక విలువలను లెక్క పెట్టక ఏకాంతంలో ధ్యానం చేసుకోవడమే నా లక్ష్యం నా గురువు ఆజ్ఞ కూడా ఇదే కనుక నా రీతిని అనుసరించి తీరాలి అలాగే జీవించాలి అలా చేయడం వల్ల మాత్రమే నా తల్లిదండ్రులను నేను కాపాడుకోవడమే కాక ఇతర జీవరాశులకు కూడా నేను మేలు చేసిన వాడనవుతాను వంశ పారంపర్యంగా వస్తున్న ఈ ఇలా నాశనమవడము నా సర్వస్వము హరించుకొని పోవడము చూచాక లౌకికమైన సిరి సంపదలు క్షణికమైనవేనన్న సంగతి నా మనస్సుకు నాటుకుపోయింది ఇప్పుడు ఎటువంటి ఆటంకము వచ్చినా సరే నా నిశ్చయాన్ని మార్చుకోదలుచుకోలేదు ఆహారం దొరక్కపోయినా సరే ఆయన ఆజ్ఞను పాటిస్తానన్నాను పూజారిక ఆ విషయం చెబుతుంటే ఆ భావంతో మనసు నిండిపోయి ఆసుగుగా నా నోటి నుండి పాటలు రావడం మొదలైనాయి ఈ తత్వాలలో మొదట గురుస్థితితో ప్రారంభించాను ఈ లౌకిక జీవితంలో తగులుకోకుండా ఉండేటట్లు దోహదం చేయమని నా గురువుని ప్రార్థించి ఈ సర్వము మిథ్య మాత్రమేనని ఇకపై ధ్యానపరమైన జీవితాన్ని అవలంబిస్తూ ఈ జీవితానికి అంకితమవుతానని పాడాను నా పాట విని పూజారి ఆయన భార్య కూడా చాలా కదిలిపోయారు అప్పుడే మళ్ళీ మళ్ళీ ధ్యానానికి అంకితం కావాలనే నిశ్చయాన్ని ప్రబోధించుకున్నాను ఈ లౌకిక సుఖాల గురించిన యోచనను కూడా చేయకూడదని నిశ్చయించుకున్నాను ఓ రేచు శిష్యులారా నేను చేసుకున్న ఈ నిర్ణయాన్ని గురించి నేనెప్పుడూ పశ్చాత్తాపం పొందలేదని మాత్రం నేనెప్పటికీ చెప్పగలను లౌకిక లక్ష్యాల కోసం కానీ లౌకిక ఆశయాలు సాధించడం కోసం కానీ నేను జీవించి ఉంటే బాగుంటుందేమోనని ఆ తరువాత నాకు అనిపించలేదు ఇక్కడితో మనకు తొమ్మిదవ అధ్యాయం అయిపోయిందంటే ఇక పదవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం పదవ అధ్యాయం పేరు ఏకాంత వాసము మర్నాడు ఉదయమే ఆ పూజారి ఒక తోలుతిత్తిలో కొంత పిండి కొద్దిగా వెన్న కొవ్వు ఇస్తూ నేను ధ్యానం చేసుకునేటప్పుడు అతనిని ఆయన భార్యను గుర్తుంచుకోవలసిందని ప్రార్థించాడు నేను వారికి వీడ్కోలు చెప్పి మా ఇంటికి అతి సమీపములో ఉన్న గుట్టపై గల గుహలో నివసిస్తూ తీవ్రంగా సాధన కొనసాగించాను నేను ఆహారం మితంగా భుజించడం వలన కొద్ది నెలల వరకు అది సరిపోయింది అయితే నా శరీరం చాలా బలహీనమైంది అంతా అయిపోయేసరికి భిక్ష చేసుకొనక తప్పట్లేదు నాలో నిస్సత్తువ వలన నేనిక సాధన కొనసాగించలేనని అనిపించింది అందువలన నేను భిక్షపాత్ర తీసుకుని దగ్గరనే ఉన్న గొడ్ల కాపురల గుడిసెల వైపు వెళ్ళాను నేను మొదటగా జడలబర్రెల చర్మంతో వేసిన ఒక కుటీరం లోపలికి తొంగి చూశాను విధి నిర్ణయం ఎంత చిత్రమయ్యిందో సరిగ్గా అదే మా గారిల్లు లోపల ఉన్న ఆమె నన్ను చూడటంతోటే గుర్తుపట్టి వారింట్లో ఉన్న కుక్కలను నా మీదికి ఉసికొల్పింది ఆ కుక్కలు నా మీదకు దూసుకురావడంతో నేను వాటిపై రాళ్ళు విసురుతూ నా చేతిలో ఉన్న కర్ర సహాయంతో వాటిని నిరోధిస్తూనే ఉన్న మీదట ఆమె బయటకు వచ్చి కుడికాలికి ఆసరాగా ఉన్న కర్రనొక దానిని తీసుకొని నిర్దాక్షిణ్యంగా నన్ను బాదుతూ కొడుతున్నంతసేపు తిట్ల వర్షం కురిపిస్తూనే ఉంది ఉత్తముడైన నీ తండ్రికి చెడబుట్టావురా నీవు రక్త సంబంధీకులను బంధువులను అందరినీ చంపిన దుర్మార్గుడ ఈ పల్లె ప్రాంతానికంతటికీ నాశనం తెచ్చి పెట్టావు కదరా నీ తండ్రిలాంటి వాడు నీలాంటి కొడుకును కన్నాడంటే ఏమనుకోవాలి అంటూ ఆమె మళ్ళీ మళ్ళీ కొడుతుండేసరికి తిండి లేక నీరసంగా ఉన్న నేను పారిపోవడానికి వెనక్కు తిరిగి ఒక రాయి తగిలి అక్కడున్న ఒక కుంటలో పడి దాదాపు మునిగిపోయినంత పనైనా అందులో నుంచి వచ్చి నా చేతికర్ర సహాయంతో నిలబడగలిగాను నా పినతల్లి ఇంకా తిట్టిపోస్తూనే ఉంది దుఃఖంతో బరువెక్కిన గుండెతో విధి ప్రేరితమైన ఆ సంఘటన పూర్వాపరాన్నంతా ఒక పాటగా గానం చేశాను అప్పుడు ఆమె పాట వినడం కోసం తిట్టడం మానేసింది ఆ పాటలో తండ్రి లేని పిల్లలకు భర్తను కోల్పోయిన ఒక ఇల్లాలికి ఆమె ఆమె భర్త ఎంతటి వేదనకు గురి చేశారో వర్ణించి చెప్పాను వారు చేసిన వంచన వలన ఆ బిడ్డ సన్యాసి అయి దేశం వదిలేశాడు తల్లి మహా అనుభవించి చచ్చిపోయింది అతని చెల్లి ఏమైంది ఏమో బిచ్చగత్తె దేశాలు పట్టిపోయింది ఒకరికొకరు సంబంధం లేకుండా చెల్లా చెదురయ్యారు నాకొక మహాత్ముడైన గురువుగారు ఆధ్యాత్మిక సత్యాలను బోధించారు ఆ సత్యాలను అవగతం చేసుకొనడానికై ఆయన ఆజ్ఞానుసారంగా ఏకాంత వాసం చేస్తూ ధ్యానానికి అంకితమైన నాకు ఆహారం కొరత ఏర్పడటంతో ప్రాణం నిలుపుకోవడానికై భిక్షార్థమిల గుమ్మం నుండి బయటకు వచ్చి విధి విలాసం వల్ల నేను ఎరుగక నా పినతల్లివైన నీ ఇంటికి తీసుకురాబడ్డాను భిక్ష ఇవ్వడానికి బదులు నువ్వు నీ ఇంటి కుక్కలను ఉసిగొలిపావు కూడా శరీరం శిథిలమై బలహీనంగా ఉన్న నాపై జాలి లేకుండా కర్రతో నిర్దాక్షిణ్యంగా కొట్టావు ఇప్పటికీ నా గురువుగారు చేసిన ఉపదేశాలు నా హృదయంలో నిలిచి ఉన్నాయి కనుక ప్రతీకార వాంఛ నాలో లేసమైనా కలగడం లేదు నా కోపాన్ని నిర్మూలించుకోవటానికి నా గురుదేవులే నాకు సహాయపడుగాక అంటూ పాట పాడాను అక్కడే మా పినతల్లి వెనకాలే నిల్చున్న పని మనిషి ఒక ఆమె ఆ పాట విని హృదయం కరిగి కన్నీరు కార్చింది పినతల్లి అంతరాత్మ కొంతవరకు మేలుకొంది నేను చేసిన తప్పులకు ఆమె అంతఃకరణ ఘోషిస్తుంది తన ప్రవర్తనకు ఆమె సిగ్గుపడుతున్నట్లుగా కనిపించింది నెమ్మదిగా ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆ పని మనిషి ద్వారా జున్ను పిండిని పంపింది నేను ఇక్కడ నుండి నా తోటి వారెవరిని గుర్తించలేదు కానీ వారు గుర్తించినట్లు కనిపించారు అనేక మంది తీక్షణ దిక్కుల లాంటి భిక్ష పాత్ర మాత్రం నాకు ఇచ్చారు సమృద్ధిగా పోగైన వస్తువులను తీసుకొని తిరిగి గుహకు చేరాను నా పినతల్లి ప్రవర్తన ద్వారా నా పట్ల ఆమె వైఖరి తెలియడంతో నా పినతండ్రి వైఖరి ఎలా ఉంటుందో ఊహించి సాధ్యమైనంత వరకు వారింటి వైపు వెళ్లకుండా ఉందామనుకున్నాను కానీ ఆయన తన కోసం వేరే ఇల్లు కట్టుకొని అందులో ఉంటున్నాడనే సంగతి తెలియని నేను ఒక రోజున ఒక ఇంటిని సమీపించేసరికి మా చిన్నాయన నేను నీకోసమే ఎదురు చూస్తున్నానురా అని రాళ్ళు రువ్వుతో ఇంట్లో నుండి పరిగెత్తుకొచ్చారు నేను వెనుకకు తిరిగి వేగంగా పరిగెత్తిపోతుంటే ఆయన ఒళ్ళు తెలియని ఆవేశంలో విల్లు అంబులు తీసుకొని నాపై బాణాలు వేస్తూ మన గ్రామం నాశనం చేసిన వాడొచ్చాడు వాడిని పట్టుకోండిరా అంటూ చుట్టుపక్కల వారందరినీ కేక వేశాడు వారంతా కలిసి ఏ కీలు కా కీలు విరిచేస్తారేమోనని అనిపించింది ఇక దారి లేక నేను నా గురువులకు మొరపెట్టుకున్నాను ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ నా కులదేవతలనందరినీ ప్రార్థించి నా శత్రువుల నుండి నన్ను రక్షించమని కోరుకున్నాను నేను అలా ప్రార్థిస్తున్న సమయంలో నన్ను తరుముతున్న వారంతా నిలిచిపోయారు వారందరికీ నా మంత్రశక్తుల గురించి ప్రాణభయం పట్టుకున్నట్లుగా ఉంది వారంతా మా చిన్నాయనను పట్టుకొని నాకెటువంటి కీడు చేయకుండా అడ్డుకున్నారు అమిత భయంతో నాకు కొంచెం భిక్ష కూడా ఇచ్చారు అయితే మా చిన్నాయన మాత్రం అలా చేయక నా మీద దృఢమైన ద్వేషభావాన్ని వహించాడు అయినా యువకులంతా ఆయనను పట్టుకొని ఉండటం వలన ఆయన కోపం నిష్ఫలమైపోయింది నేను గుహకు తిరిగి వచ్చి ఆ ప్రాంతంలో నా మీద ఇంకా వ్యతిరేకత ఉన్నది కనుక ఈ జిల్లాను మర్నాడే విడిచి వెళ్ళడం మంచిదనుకున్నాను ఆ రోజు రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది మరి కొద్ది రోజులా గుహలో ఉండవలనని ఆ స్వప్న సందేశం నాకు నిశ్చితార్థమైన జేసే అనే అమ్మాయికి నేను ఈ ఊరు వచ్చానని తెలిసి రుచిగా ఉండే పానీయాలను తీసుకొని ఒకరోజు నా గుహకు వచ్చింది నన్ను చూస్తూనే ఆమె కన్నీరు కారిస్తూ ఆలింగనం చేసుకుంది మా అమ్మ చనిపోయిన వైనమంతా చెప్పింది నా చెల్లెలు దిక్కులేక ఎలా దేశాల పాలయ్యిందో చెప్పేసరికి నాకు కళ్ళ నీళ్లు తిరిగాయి జేసే నువ్వింకా ఆ నిశ్చితార్థానికే కట్టుబడి వివాహం చేసుకోకుండా ఉండిపోయావెందుకు అని నేను అడిగితే బలహీనంగా నవ్వుతూ నీతో నిశ్చితార్థమైన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారు నీ క్షుద్రశక్తులంటే అందరికీ అంత భయం ఎవరన్నా ధైర్యం చేసి నన్ను పెళ్లాడుతానన్నా నేను ఒప్పుకునేదాన్ని కాదు నువ్వు ఇలా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నుకొని చాలా మంచి పని చేశావు అన్నది అప్పుడు ఆమె ఉద్దేశం నాకు పూర్తిగా అర్థమైంది లౌకిక సంపదలపై నాదనే భావాన్ని పూర్తిగా వదులుకున్నాను కనుక ఇలా చెప్పాను ఎక్కడన్నా నా సోదరి పేట కనిపిస్తే నా సర్వం ఆమెకిచ్చానని చెప్పు ఆమె తిరిగి వచ్చేదాకా వాటిని నువ్వు అనుభవించవచ్చు ఒకవేళ పేట చనిపోయి ఉంటే అవన్నీ శాశ్వతంగా నీవే తీసుకో ఏం అవన్నీ నీకు వద్దా అని ఆశ్చర్యంగా అడిగింది భిక్షాటన వలన నాకు కావలసిన ఆహారం ఎక్కడైనా దొరుకుతుంది దొరక్కపోతే ఉండటం నాకు అలవాటే అలాంటప్పుడు నాకు ఈ పొలం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు కొండల్లో గుహల్లో ఉండే నాకు ఆ ఇంటితో ఏం పని చేసే సర్వ జగత్తు హక్కుభుక్తమైనప్పటికీ చివరికి నాతో తీసుకుపోగలిగినదేమీ ఉండదని బాగా గ్రహించాను అందుకని ఈ జీవితంలోని సర్వాన్ని పరిత్యజించినట్లయితే ఈ లోకంలోనూ పరలోకంలోనూ శాంతిగా ఉండవచ్చు అయితే మనుషులంతా యోచించే పద్ధతికి ప్రవర్తనకు నేను చెప్పేది పూర్తిగా విరుద్ధంగా ఉండవచ్చు అవన్నీ ఎందుకులే నేనొకని బ్రతికి ఉన్నాననే విషయం కూడా మర్చిపోచాలు అన్నాను నువ్వు అనుసరిస్తున్న సాంప్రదాయం తక్కిన మతస్థులు అనుసరిస్తున్న వాటికి విరుద్ధమా అని అడిగిందామె కీర్తి కోసం గౌరవం కోసం సన్యాసి వేసుకునే కపట సన్యాసుల మార్గానికి నా పద్ధతి పూర్తిగా వ్యతిరేకమే అటువంటి కపట సన్యాసులు ఇటు సన్యాసులు పొందే కీర్తిని అటు లౌకిక ధనాన్ని పూజలను అందుకోవాలని చూస్తున్నారు వాళ్ళు ఒకటో రెండో ఆధ్యాత్మిక గ్రంథాలను కంఠస్థం చేస్తారు ఆ తరువాత ఇతర సాంప్రదాయాలను ఖండించి తన సాంప్రదాయం నిలబెట్టుకోవడం వంటి క్షుద్ర వాగ్వాదంలోనికి దిగిపోతారు అయితే నిజమైన ఆధ్యాత్మిక సత్యాన్వేషించే సాధకులు ఏ మతానికి ఏ సాంప్రదాయానికి చెందిన వారైనా తక్కిన సన్యాసుల వలె ప్రవర్తించినంతసేపు నాకు దగ్గర వారే అప్పుడు నాకు వారికి పెద్ద తేడా ఏమీ ఉండదు ఎవరైతే హృదయపూర్వకంగా జ్ఞానాన్ని పొందదలుచుకున్నారో వారు ఏ మత సాంప్రదాయానికి చెందిన వారి మార్గమంతా ఒక్కటే అని చెప్పాను చేసే అడిగింది నీ అంత అసహ్యంగా ఉన్న మానవునిని నేను ఇంతవరకు చూడలేదు నువ్వు అనుసరించే ఈ మార్గం నిన్ను అడుక్కు తినేవాడి కంటే హీనాతిహీనంగా తయారు చేసింది ఎందువలన ఇప్పుడు చెప్పు ఏమిటి నీవనుసరించే సాంప్రదాయం సర్వసంగ పరిత్యాగమనే మార్గాన్ని నేను అవలంబించాను ఈ సాంప్రదాయం ఈ జీవితకాలంలోనే బుద్ధత్వాన్ని పొందగలదు ఈ మార్గాన్ని అవలంబించాలంటే ప్రాపంచిక ఆశలు ఆశయాలన్నీ గాలికి వదిలేవేయవలసిందే అన్నాను ఓహో అలాగా వారి భావాలు నీ భావాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లున్నా చాలా కఠినమైన పద్ధతిని ఎన్నుకున్నావు అందిజేసే వారి మార్గాన్ని అనుసరించడం తేలిక మమకారాలకు బానిస అయిన యోగి అనుసరించేది నిజమైన భక్తి మార్గం కాదని నా ఉద్దేశం పసుపు పచ్చని కాషాయాంబరాలు విసర్జించే వరకు కూడా నిజమైన అన్వేషకుడిలో ఇంకా ప్రాపంచిక వ్యామోహం మిగిలి ఉన్నట్లే లెక్క కాషాయం ధరించడం ద్వారా వచ్చే కీర్తి గౌరవం వీటి మీద వ్యామోహం ఉన్నట్లే కదా ఒకవేళ వాటి మీద నిజంగా వ్యామోహం లేకున్నా వాళ్ళు అనుసరించే మార్గానికి నా మార్గానికి చాలా తేడా ఉందని నేను అనుకుంటున్నాను ఈ మార్గం చాలా నిర్దిష్టమైనది చాలా వేగంగా ప్రగతిని సాధించి పెట్టేది అయితే ఈ విషయాలేవి నీకిప్పుడు అర్థం కావులే చేతనైతే నువ్వు ఆధ్యాత్మిక జీవితమును పొందు లేకపోతే ఇంటికి పోయి ఒకనాటి నాదైన ఆస్తిపాస్తులను హాయిగా అనుభవిస్తూ సంతోషంగా ఉండు అని చెప్పాను ఆమె ఇలా అన్నది ధర్మబద్ధంగా నీ చెల్లెలిదైన ఆ ఇంటిని పొలాలను సొంతం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు ఒక భక్తురాలిని అవ్వాలనే ఉంది అయితే నీలాగా మాత్రం కాదు అంటూ వెళ్ళిపోయింది తర్వాత నాకు ఆస్తిపై ఎటువంటి ఆసక్తి లేదని నా గురువుగారి ఆజ్ఞలను ప్రమాణపూర్తిగా ఆచరించబోనానని మా పినతల్లి తెలుసుకొని ఈసారి చట్టబద్ధంగానే ఆస్తిపై హక్కు సంపాదించుకోవటానికి వీలవుతుందేమోనన్న ఆశతో నాకు కొంత ఆహారము పానీయాలు రోజు ఆమె స్వభావానికి విరుద్ధమైన వినయ విధేయతలతో ఇలా అంది అబ్బాయి క్రిందటిసారి నా వద్దకు వచ్చినప్పుడు చాలా కఠోరంగా ప్రవర్తించాను అదంతా నా అజ్ఞానంగా తలచి నన్ను మన్నించు నీ వంటి సాధువు కళ చేయడం సముచితం కాదు ఇలా నిన్ను బాధించినందుకు ప్రతిగా నీ పొలాన్నంతా సేద్యం చేసి నీకు సరిపోయే ఆహారాన్నిస్తూ ఉండాలని ఉంది ఇందుకు అంగీకరించమన్నదామె అలాగే నాకు నెలకు ఇరవై సేర్ల బార్లీ ఇస్తుండు తక్కిన పంటనంతా నీవే తీసుకొనవచ్చని అంగీకరించాను ఆనాడు ఆమె సాధించిన ఘన విజయానికి పొంగిపోతూ వెళ్ళిపోయింది ఆమె చెప్పినట్లు రెండు నెలలు మాత్రం బార్లీ సరిగా అందాయి తర్వాత మరొక రోజు ఆమె నా గుహ ముందుకొచ్చి నేను నీ పొలాన్ని సేద్యం చేసినట్లయితే నీ కులదేవతలందరూ ఆగ్రహిస్తారని నాకు ప్రమాదం చేస్తారని ఊళ్ళో అందరూ అంటున్నారన్నది ఇక క్షుద్రశక్తులను ఎందుకు ప్రయోగిస్తాను నా తరపున పొలాన్ని సాగు చేస్తూ నాకు సరిపోయే ఆహారాన్ని సమకూరుస్తుంటే వెనుక నీవు నా పట్ల క్రూరంగా తెచ్చుకున్న దుష్కర్మకు కొంత ప్రాయశ్చిత్తం చేసుకున్న దానవవుతావు అని చెప్పాను వెంటనే ఆమె ఇలా అన్నది అలాగైతే నీకున్న మంత్రశక్తులు నా మీద ప్రయోగించనని ప్రమాణం చేస్తావా నేను లోకజ్ఞానం లేని వాణ్ణవడం చేత వెంటనే ఆ ప్రమాణం చేశాను ఆమె సంతోషంతో తిరిగి వెళ్ళిపోయింది ఇంతకాలము నేను నా ధ్యానాన్ని తీవ్రంగా కొనసాగిస్తూనే ఉన్నాను అయినా నాలో అభివృద్ధి కనపడటం లేదు నాలో జ్ఞానం వికసిస్తున్నట్లు గాని శరీరంలో యోగాగ్ని ప్రజ్వరిల్లుతున్నట్లుగా చిహ్నాలు కనిపించడం లేదు సాధనలో ముందుకు పోవడం ఎలాగని నాకు చింత కలిగింది ఆ రోజుల్లో ఒకనాటి రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో ఒక పొలాన్ని దున్నుతున్నాను నేనెంత శ్రమపడి దున్నుతున్నా నేల చాలా గట్టిగా ఉండటం వలన నాగలి కొద్దిగా కూడా నేను నేలలోకి దిగడం లేదు అందువలన నేనెంతో నిరుత్సాహపడుతుండగా నా గురువైన మార్పా గారు నా ముందు ప్రత్యక్షమయ్యారు నీ ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా ఉంది నీ పట్టు విడవకుండా ప్రయత్నం చేస్తుండు అని చెప్పి ఆయన ఎద్దుల ముందు నుంచుని ఏ విధంగా సేద్యం చేయాలో చూపిస్తూ నన్ను ముందుకు నడిపించారు అప్పుడు నాగలి నేలలోకి దిగి మట్టంతా తిరగబడడం మొదలుపెట్టింది తర్వాత పొలమంతా చక్కగా పండిన పంటతో నిండిపోయింది ఈ స్వప్నం వచ్చాక నాకెంతో సంతోషం కలిగింది అయినా మొదట్లో స్వప్నాలు కూడా భ్రాంతిమయమైన యోచనలే కదా ఎంతటి అవివేకి అయినా వీటికి పెద్దగా విలువ ఇవ్వడు కదా అయినా ఈ కళ మాత్రం నా గురువుగారిచ్చిన ప్రత్యేక సందేశంగా ఉంది స్పష్టంగా గుర్తుంచుకునేందుకు కలనంతా ఒక పాటగా అల్లుకున్నాను అందులో దున్నడానికి అలివిగాని గట్టిగా ఉన్న భాగాన్ని నా మనస్సుగా పోల్చుకున్నాను ఆ పొలంపై వర్షించే నీరు గురుకటాక్షమని వేసే ఎరువులు విశ్వాసానికి చిహ్నమని అనుకున్నాను నాగలి ఎద్దులు ఏకాగ్రతకి సంకేతాలు నాగలి కర్ర సాధనలో వివేకవంతమైన సరైన మార్గంగా తెలుసుకున్నాను ముందుకు నడిపించే చేయి స్థిరమైన సంకల్పం ఎద్దులను అదిలించే చర్నాకోల పట్టుదల అనుకున్నాను ఈ విధంగా అజ్ఞానమనే గట్టి నేల చీల్చబడిపోవాలని రాళ్ళు ఆత్మవంచనమనే కలుపు మొక్కలు నిర్మూలమవుతాయని అలా దున్నబడిన పొలమే ఆధ్యాత్మిక జీవితమని దానిలో వచ్చిన పంట జ్ఞానమని గుర్తుంచుకున్నాను అప్పుడే నేను సాధనల కోసం కొంతకాలం ఉండాలనుకున్న మరొక గుహను వెతుక్కోవడం కోసం బయలుదేరబోతూ ఉన్నప్పుడు మా పినతల్లి కొండ మీదికి ఎక్కి వస్తూ కనపడింది ఆమెతో అరవై సేర్లు బార్లీ చర్మంతో చేయబడిన ఒక చినిగిన కోటు కొంత వెన్న కూడా ఉంది వాటిని తెస్తూ నా కాళ్ల ముందు పడేస్తూ ఆమె ఇదిగో నీ పొలం విలువ తీసుకో వాటిని తీసుకొని మళ్ళీ నా కంటికి కనిపించకుండా ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం పో నువ్వు ఆ తోపగాతో సంబంధం పెట్టుకుంటే వాడు మళ్ళీ ఈ ప్రాంతానికి ఏదో కీడు చేస్తాడు వాడిని ఇక్కడ ఉండనివ్వకూడదు అని ఊళ్ళో అంటున్నారు నువ్విక్కడుంటే నిన్ను నన్ను కూడా చంపేసేటట్టున్నారు వీలున్నప్పుడు ఇక్కడ నుండి పారిపోవడం మంచిది నన్ను చంపడానికి కారణం నాకు అర్థం కాలేదు కానీ నిన్ను మాత్రం వాళ్ళు తప్పకుండా చంపుతారు అన్నది నన్ను గురించి గ్రామంలో ఇటువంటి మాటలు అనుకోవడం లేదని నాకు తెలుసు ఎందుకంటే గ్రామంలో బాహటంగా అంతటి మాటలు మాట్లాడరు నా చేత ప్రమాణం చేయించుకొని ఇప్పుడు ఈమె నన్నెలా చిక్కించుకుంటుందో నాకు అర్థమైంది ఏమైనా ఆమెకిలా చెప్పాను పిన్ని అప్పుడు నా ప్రమాణానికి అంటిపెట్టుకుని ఉండకపోతే నా శక్తితో నేను నీ పాటికి శవంగా మార్చి ఉందును ఎందుకంటే నువ్విప్పుడు ప్రమాణం చేసినప్పుడున్న పరిస్థితినంతా తారుమారు చేస్తూ మాట్లాడుతున్నావు అయినా నాకు ప్రమాదం కలిగిద్దామని అనుకున్న నీ వంటి వ్యక్తుల పట్ల నేను ఓర్పు అభ్యసించకపోతే ఇంకెవరి పట్ల అభ్యసించాలి నాకు పొలంతో ఏమి పని నేను ఈ రాత్రికి చనిపోతే ఆ పొలాన్ని నాతో పాటు తీసుకువెళ్ళి అనుభవించగలనా కానీ ఓరిమి అనేది బుద్ధత్వాన్ని పొందే మార్గం ఆ పొలం కంటే నాకు ఓర్పు ముఖ్యమైనది నిజం చెప్పాలంటే నువ్వు చిన్నాయనే నా ఆధ్యాత్మిక జీవితానికి ప్రధాన కారకులు కనుక నేను నీకు కృతజ్ఞుడను మీలాంటి వారు కూడా మరుజన్మలోనైన బుద్ధత్వాన్ని పొందాలని ప్రార్థిస్తున్నాను నీవు నా పొలాన్ని తీసుకున్నావు కదా ఇల్లు కూడా తీసుకో అని చెప్పి అప్పుడు ఆమెకు బుద్ధుడు బోధించిన ఒక పాటతో ముగించాను ఆ పాటలో ఈ లౌకిక సిరి సంపదలు సుఖాలు మద్యము రుచికరమైన ఆహారాన్ని అనుభవిస్తున్న వారికి సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసి జీవితానికి ఉండే వ్యత్యాసమును వర్ణించాను నిజమైన సాధకుడంటే నీలాగే ఉండాలయ్యా అంటూ పొలం దక్కింది కదా అని తృప్తిగా వెళ్ళిపోయిందామె మొదట ఆమె ప్రవర్తన నాకెంతో కోపం తెప్పించింది తరువాత పొలం మీద ఉండే అధికారం అనే బంధం తెగిపోయినందుకు నాకు చాలా సంతోషం కలిగింది ఇక నేను వేసుకున్న పథకం ప్రకారం నా గురువుగారు సూచించిన మరొక గుహను వెతుక్కోదలిచాను ఆమె నా పొలానికి విలువ కట్టి నాకిచ్చిన వస్తువులు ఇంతకు ముందు సేకరించిన వాటిల్లో మిగిలినవి సేకరించుకొని బయలుదేరాను ఇంకొంత దూరం వెతికాక నాకు ఆ ప్రదేశం కనిపించింది అక్కడ అతి స్థిమితంగా కూర్చొని నేను తెచ్చిన వస్తువులను నేల మీద పెట్టుకుంటూ ఒక నిశ్చయానికి వచ్చాను నేను పొందదగినది పొందే వరకు నర సంచారానికి దగ్గరగా ఉన్న ప్రదేశాలకు పోకూడదు నేను పొందదలుచుకున్నది ఏమిటంటే పరిపూర్ణ జ్ఞానానికి ముందు దశ అయిన ఒకనొక అతీత స్థితి ఈ ప్రమాదమును నిలబెట్టుకోవడంలో నాతో సహకరించవలసినదని నేను ఈ నిశ్చయాన్ని ఉల్లంఘించినట్లయితే నేను తక్షణమే చనిపోవాలని ప్రార్థించాను తర్వాత చాలా కాలం నేను తెచ్చుకున్న ఆహారంతోనే జీవించాను మా గురువు గారు నాకిచ్చిన అతీహితమైన ఉపదేశ పాఠాన్ని గ్రహించాను అయితే నా శరీరం బాగా బలహీనం అవ్వడం వలన శరీరంలో ఉత్పన్నమైన యోగశక్తిని ఆధీనం చేసుకోలేకుండా ఉన్నాను అందుచేత యోగాగ్నిని శరీరంలో చాలినంత పొందలేకపోయాను చలికి తట్టుకోవడం కూడా సాధ్యపడడం లేదు అప్పుడు నేను నా గురువుగారిని హృదయపూర్వకంగా ప్రార్థించాను తత్ఫలితంగా నాకు అనేక మంది దేవతామూర్తులు దర్శనమిచ్చి వారందరినీ మార్పా గారు నా దగ్గరకు పంపినట్లు చెప్పారు వారంతా ఒక వేదికకు చేరిన తర్వాత కొన్ని రకాల అభ్యాసాలు ఎలా చేయాలో నేర్పారు ఆ ప్రకారం అభ్యాసం చేయడం మొదలుపెట్టాక నాలో యోగాగ్ని ప్రజ్వరు నేను గమనించాను ఒకరోజు అకస్మాత్తుగా నాలో బయటకు వెళ్ళి కాస్త వినోదాన్ని అనుభవించాలనే కోరిక నాలో చాలా తీవ్రంగా కలిగింది అందుకే నేను దాదాపు బయటకు వెళ్ళినంత పని చేయబోయాను కానీ సకాలంలో నేను చేసుకున్న ప్రమాణాలు గుర్తొచ్చి నన్ను నేను నిగ్రహించుకున్నాను ఇలాంటి ఆలోచన నాలో వచ్చినందుకు ఆలోచన వచ్చిందే తడవుగా దానిని ఆచరించినంత చేసినందుకు నన్ను నేను నిందించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ఒక తత్వాన్ని ఇలా పాడుకున్నాను మిలారేపా లాంటి ఒక క్షుద్రినికి ప్రాపంచిక చింతనకు దూరంగా ఏకాంత వాసం చేస్తూ ధ్యానానికి అంకితం అవడానికి అవకాశం రావడం ఎంత అదృష్టం అలాంటి అదృష్టం అబ్బినవాడికి వాడికి ఉన్నట్లుండి తాను ఒంటరినని ఎందుకు అనిపించాలి వాడే కనుక మనస్సును శాంతిగా ఉంచుకుంటే ఇలా వ్యామోహం కలిగించే యోచనలు బుర్రలో పనిచేసి ఉండేవి కాదు కదా భక్తుడైన వాడికి మనసు తిరిగి ప్రాపంచిక జీవితానికి రావాలనే ఆలోచన రావడం ఎంత ప్రమాదకరమో జ్ఞాపకం చేసుకున్నాను అంత ప్రమాదానికి గురి అయినా నాకు చివరకు లభించ మాత్రం ఏముంది కనుక నేను మరో మూడు సంవత్సరాలు అదే ధ్యానాన్ని కొనసాగించాను నేను సాధించిన ఆధ్యాత్మిక విజ్ఞానం స్వల్పమైనదేమీ కాదు నేను సంవత్సరానికి ఇరవై సేర్లు బార్లీ వాడినా కూడా నా దగ్గర ఉన్న బార్లీ పిండి అప్పటికే అయిపోయింది చూడబోతే బుద్ధత్వం పొందక మునిపే ఆహారం లేక నా ప్రాణం పోయేటట్లు ఉంది ఆ పరిస్థితిలో ఈ ప్రపంచంలో మనుషులంతా ఒక రూపాయి వస్తే ఎంత సంతోషిస్తారో మరొక రూపాయి పోతే ఎంత దుఃఖిస్తారో నా మనసుకు తట్టింది అటువంటి క్షణికమైన సంతోషాన్ని పొందే మామూలు జీవితంతో పోలిస్తే నేను పొందే బుద్ధత్వం ఎన్ని కోట్ల రూపాయలతోనూ విలువ కట్టలేనంత విలువైనది అందుకనే నేను చేసుకున్న ప్రమాణమును నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రాణం వదులుకున్నా మంచిదే కానీ వాటిని ఉల్లంఘించడం మంచిది కాదని నన్ను నేను ప్రబోధించుకున్నాను అప్పుడు నాకొక ఆలోచన కలిగింది భిక్షకై నేను మానవ సంచారమున్న చోటికి వెళ్లకుండా ఉన్నంతకాలం నా ప్రమాణాన్ని ఉల్లంఘించిన వాడిని కాదు కదా నేను ప్రమాణం చేసి పరిత్యజించిన వాడిని కాదు కదా అందుచేత గుహ నుండి కొంత దూరం బయటకు వచ్చి ఎండపడుతున్న ఆరు బయట ప్రదేశానికి వచ్చాను అక్కడ ఒక నీటి గుంట దాని చుట్టూ కొన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి నిజంగా ఆ ప్రదేశమంతా అద్భుతమైన సౌందర్యంతో నిండి ఉంది ఆ ప్రదేశం చాలా ఎత్తుగా ఉండటం వలన చుట్టూ ఉన్న ప్రాంతమంతా స్పష్టంగా కనిపిస్తున్నది ఆ దృశ్యాన్ని చూచి నాకెంత ఆనందం కలిగిందంటే నాకున్న కొద్ది వస్తువులను గుహ నుండి బయటకు తెచ్చి ఆ కుంట దగ్గరకు చేర్చుకొని ధ్యానాన్ని కొనసాగించాను ప్రాణాలు నిలుపుకోవటానికి అక్కడ ఉన్న మొక్కలను ఉడికించి వాటితో జీవిస్తూ ఉన్నాను నా శరీరం అస్థిపంజరంలా ఆకుపచ్చగా తయారయ్యింది శరీరం మీద సరైన గుడ్డలు కానీ లోపలికి ఆహారం కానీ లేదు నాకు ఎలాంటి బాధ కలిగినా నేనొచ్చే ముందు నా గురువుగారు సీలు చేసి ఇచ్చిన కాగితపు చుట్టను తీసి ప్రేమగా చూచుకొని గౌరవ సూచకంగా తల మీద పెట్టుకుని తృప్తి పడేవాడిని తినడానికి నాకు ఏమీ లేకపోయినా అలా చేశాక నా నా ఆకలి కొంతవరకు ఉపశమిస్తున్నట్లు అనిపించేది అంతేగాక అప్పుడే సుష్టుగా బోంచేసినట్లు అనిపించేది తేపులు కూడా వచ్చేవి ఒక్కోసారి నాకున్న ఇబ్బందిని తట్టుకోలేక దాదాపు ఆ కాగితాన్ని తెరిచి చూచినంత పని చేశాను కానీ నాలో ఏదో అలా చేయనివ్వలేదు దానిని చూసేందుకు ఇంకా ఇది సమయం కాదని తెలి తెలిసింది దానిని తెరిచి చూచేటంత ప్రమాదం ఇంతకంటే ఎంతో పెద్దదై ఉంటుందని నాకు అనిపించింది ఆ కాగితం ఎప్పుడూ తెరవకుండా నా పక్కనే ఉంచుకునేవాడిని ఇలాగే మరొక సంవత్సరం గడిచింది ఒకసారి అలా సంచరిస్తూ కొంతమంది వేటగాళ్లు ఆ ప్రాంతానికి వచ్చారు వాళ్ళు ఒకరోజు మొదట నన్ను చూస్తూనే దూరంగా పరిగెత్తారు నేను పిశాచమో దయ్యమో అనుకున్నారు అప్పుడు నేను వారికి అభయమిచ్చి నేను వాళ్లలాంటి మానవుడినేనని కాకపోతే ఒక సాధకుడినని ధైర్యం చెప్పాను నా మాటలు వింటూ వాళ్ళు నీ ఒక మనిషి లేవే అంటూ నా వింతైన ఆకారాన్ని కొంత పరకాయించి చూచారు నా గుహ అంతా అన్ని వైపులా వెతికి వచ్చి ఏమీ కనిపించక మళ్ళీ నేను కూర్చున్న నీటి గుంట వచ్చి నువ్వు నిల్వ చేసుకున్న ఆహారాన్ని ఎక్కడ దాచావు మాకు కొంచెం పెట్టు బదులుగా నీకు ఏమైనా డబ్బు ఇచ్చిపోతాం నువ్వు మాకేమీ పెట్టకపోయావో నిన్ను చంపేస్తాము అన్నారు ఇక్కడ చుట్టూ మలిసిన ఈ మొక్కలు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు ఒకవేళ నా దగ్గర ఏమైనా ఉన్నా కూడా మీలాగా మొరటుగా మాట్లాడే వారికి అసలు ఇవ్వను అని చెప్పాను దాంతో వాళ్లకు ఆగ్రహం వచ్చి నిన్ను ఏమి చేస్తామో చూడమని అమాంతం నన్ను పైకెత్తి కింద పడేస్తూ మేం నిన్నేమైనా దోచుకున్నామా నిన్ను కించపరిస్తే మాకేమి వస్తుంది అన్నారు నేను వ్యంగ్యంగా మీకేమైనా పుణ్యం వస్తుందేమో అన్నాను దాంతో వాళ్లకు పట్టుదల వచ్చి నిన్ను మళ్లీ మళ్లీ కించపరుస్తాం అంటూ నన్ను మళ్లీ పైకెత్తి కింద పడేశారు కృషించి ఉన్న నా శరీరంలోని ఎముకలన్నీ చాలా బాధ పొందాయి ఆ బృందంలో నన్ను బాధించడంలో పాల్గొనని ఒకడు వాళ్లతో ఒరే వినండిరా ఈయన చూడబోతే మహాత్ముడిలాగా ఉన్నాడు ఒకవేళ మహాత్ముడు కాకపోయినా తన్ను తాను కాపాడుకోలేని బలహీనుడని తెలుస్తున్నది బలహీనుణ్ణి బాధ పెట్టడం వలన మీకొచ్చేదేమీ లేదు మన కాకలి కావడం అతనిదేమి తప్పు ఇంకా చాలించండి అంటూ నా వైపు తిరిగి ఇంత హీనంగా వీరు ప్రవర్తించినా మీరు సహించి ఉన్నారంటే మంచివారై ఉండాలి నేను మీ కెట్టి ఆపద కలిగించలేదు కనుక మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు దయ్యతో నన్ను గుర్తించుకోండి అన్నాడు తక్కిన వారంతా దానిని ఆసరాగా తీసుకొని ఆ మమ్మల్ని కూడా గుర్తించుకోండి అయ్యా నిన్ను చాలాసార్లు పైకి కిందికి ఆడించాము కదా అందుకని మమ్మల్ని కూడా బాగా గుర్తుపెట్టుకో అన్నారు అప్పుడు మొదటివాడు ఎందుకు గుర్తుపెట్టుకోడు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు మిమ్మల్ని మరొక రకంగా గుర్తుపెట్టుకుంటాడు అన్నాడు ఆ మాటకు అందరూ పగలబడి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు నేను వారిని మాత్రం శపించాను కానీ ఆ ఒకడిని మాత్రం శపించలేదు ఆ పాప ఫలితం వారికి దెబ్బ కొట్టినట్లుంది తరువాత ఆ ప్రాంతపు పాలకుడు వారందరినీ నిర్బంధించాడని వాళ్ళ నాయకుణ్ణి చంపేశాడని తక్కిన వారికి కళ్ళు పీకేశారని తెలిసింది ఆ ఒకడు మాత్రమే శిక్ష నుండి తప్పించుకున్నాడని నాకు తెలిసింది ఇలాగే మరొక సంవత్సరం గడిచిపోయింది నా దగ్గరున్న గుడ్డలల్లా మా పినతల్లి ఇచ్చిన గుడ్డలు చినిగిపోగా మిగిలిన పీలికలు మాత్రమే ఆమె పిండిపోసి ఇచ్చిన గోనసంచి మాత్రం మిగిలింది నా దగ్గర ఉన్న చిరిగిన చర్మం పడకగా పనికి వస్తున్నది దానితో శరీరంలోని అధోభాగాన్ని మాత్రం కప్పుకున్నాను గోనెసంచితో వక్షస్థలాన్ని మిగిలిన గుడ్డతో మర్మేంద్రియాన్ని మాత్రం కప్పుకుంటున్నాను అప్పటికే సర్వసంగ పరిత్యాగపు హద్దులు దాటానేమోనని అశ్లీలంగా ఉంటున్నానేమోనని తోచింది అప్పుడు ఆ గుడ్డ పీలికలను ముడివేసి దానికి ఒక తాడు కట్టి మొత్తం మూడు భాగాలుగా కల పీలికగా తయారు చేశాను పగటి పూట దానితో కౌపీనం పెట్టుకుని చలివేస్తే రాత్రులలో ఆ గుడ్డను చర్మానికి ఉపయోగిస్తున్నాను అయినా బాగా చలివేస్తున్నది ఇంకొక సంవత్సరం అలాగే గడిచిపోయింది ఒకరోజు ఎవరివో కంఠధ్వనులు వినిపించాయి అప్పుడు గుహలో ఉన్న నేను బయటికి తొంగి చూచాను ఎవరో కొందరు వేటాడి వేటను తీసుకొస్తున్నట్లున్నారు వారిలో ముందున్నవాడు నన్ను చూచేటప్పటికి ఒరేయ్ దయ్యం రోయ్ అంటూ కేక వేసి చేతిలోని వస్తువులన్నీ క్రింద పడవేశాడు నేనింకా వాళ్ళ దృష్టిలో పడకపోవడం వలన ఆ వెనక ఉన్న వారంతా వాడిని చూచి నవ్వి పగటిపూట దయ్యాలు తిరగవు కదా అంటున్నారు వాడింకా భయం నిండిన గొంతుతో చూడండి కావాలంటే అది ఇంకా అక్కడే ఉంది అన్నాడు అప్పుడు అందరూ నన్ను చూచారు అందరూ భయపడ్డారు అందువలన నేను గుహలోంచి బయటకు వచ్చి నేను దయ్యాన్ని కాను కేవలం ఒక ఆశ్రమవాసిని ఆహారం లేకపోవడం వలన ఇలా అయ్యానని చెప్పాను నేను చెప్పిన సమాధానంతో వారు తృప్తిపడక వారు గుహలోకి వెళ్ళి అంతా పరికించి చూచి అక్కడ కలుపు మొక్కలు తప్ప ఏమీ లేకపోవడంతో ఆశ్చర్యంతో నా పట్ల గౌరవంతో బయటకు వచ్చారు వాళ్ళు తెచ్చిన మాంసంలో ఎక్కువ భాగం నాకే ఇచ్చి ఎంతో గౌరవంతో ఇలా అన్నారు ఇంత తీవ్రమైన వైరాగ్యమును వహించి ఇలా సర్వసంగ పరిత్యాగం చేయటం చాలా గొప్ప విషయం మేము చంపిన ఈ ప్రాణులన్నీ ముక్తి పొందే వరకు మాకు వాటిని చంపిన పాపం తగలకుండా ఉండేందుకు మాకోసం ప్రార్థించండి అయ్యా అని కోరుతూ వెళ్ళిపోయారు అందరూ సామాన్యంగా తినే ఆహారం నాకు మరొకసారి లభ్యమయ్యిందన్న తలంపుతో నాకెంతో ఆనందంగా ఉంది అది తింటూ ఉంటే అప్పటికప్పుడే నా శరీరంలో మంచి సత్తువ ఆరోగ్యంగా ఉన్న భావన కలిగింది తత్ఫలితంగా నా మనసు మరింతగా సాధనకు ఉన్ముఖమయ్యింది అంతకుముందు ఎప్పుడూ ధ్యానంలో నాకు అనుభవం కాని ఒక ఆనందం నాకు అనుభవం అయ్యింది ఎక్కడో కొండ కోణల్లో నివసిస్తున్న నా లాంటి వాడికి భిక్షనివ్వడం వలన వాళ్ళెంతో పుణ్యాత్ములై ఉండాలి కలవారికి దానం చేస్తే వచ్చే ఫలితం కంటే ఎక్కువ ఫలితమే వారికి వచ్చి ఉండాలి ఆ మాంసాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటూ వచ్చానంటే నేను పూర్తిగా తినే లోపలే దానికి పురుగులు పట్టాయి ఆ మాంసానికి పట్టిన పురుగులను దులిపివేయాలా వద్దా అన్న మీమాంసలో పడ్డాను వాటిని దులిపివేస్తే వాటి ఆహారమును నేను దోచుకున్నట్టవుతుందని అనిపించింది అందుకని ఆ మిగిలిన ఆహారమును వాటికే వదిలేశాను నేను ఇది వరకు లాగానే కలుపు మొక్కను ఉడికించుకుంటూ తినడం మొదలుపెట్టాను నేనెక్కడో ధనం దాచిపెట్టానని తలిచిన వాడొకడు ఒకనాటి అర్ధరాత్రి దొంగతనంగా నా గుహనంతా పరికించాడు మారుమూలలకు కూడా వెళ్ళి వెతికాడు అది చూచి నేను పెద్దగా నవ్వి ఇలా అన్నాను పగటివేళ నాకేమీ కనిపించని ఈ గుహలో రాత్రివేళ నీకేమైనా దొరికితే నువ్వే తీసుకో ఆ మాట విని వాడు నవ్వుతూ వెళ్ళిపోయాడు ఒక సంవత్సరం గడిచాక మరొక వేట గుంపు అక్కడికి వాళ్ళు ముందు నుండి పోతూ నన్ను చూశారు అప్పుడు నా దగ్గర ఉన్న మూడు గుడ్డ పీలికలు కప్పుకొని ధ్యానంలో ఉన్నాను నేను మానవ మాతృడిని అవునో కాదోనని విల్లుకర్రలు పెట్టి నన్ను పొడిచారు నా శరీరంలో ఉన్న పరిస్థితిని నేను ధరించిన దుస్తులను బట్టి వీడు మనిషి కాడని నిశ్చయించుకున్నారు ఆ ఆకారం ఏమై ఉంటుందా అని వారిలో వారు చర్చించుకుంటూ ఉండగా నేను నోరు ఉప్పి ఇలా అన్నాను మనిషినే లేండి అలా అనగానే వారిలో ఒకరు నువ్వు తోపగావా అని అడిగాడు నేను తోపగానని ఒప్పుకున్నాక వారు కొంత ఆహారం అరువుగా ఇవ్వు దానికి ప్రతిగా చాలా ఆహారం తెచ్చి ఇస్తాం కొన్ని ఏళ్ళ క్రితమే నీవు మన ఊరికి వచ్చావని విన్నాము ఎంతకాలం బట్టి నీవు ఇక్కడ ఉంటున్నావు అని అడిగారు నేను ఇక్కడే ఉంటున్నానన్నాను నేను మీకేమీ ఆహారం ఇవ్వలేను ఎందుకంటే మీరు తినదగిన ఆహారం ఏది నా దగ్గర లేదు అన్నాను మాకు ఫలానా ఆహారం కావాలని ఏమీ లేదు నువ్వేం తింటావో మేము అదే తింటాము అన్నారు అలా అయితే నిప్పు రాజేసి అక్కడ ఉన్న కలుపు మొక్కలు పీకి వేడి నీళ్లలో పడేయండి అన్నాను వాళ్ళు అలాగే చేసి అంతా ఉడుకుతున్నప్పుడు ఒకడు నాతో ఇలా అన్నాడు ఇందులో వేసుకునేందుకు కొంచెం కొవ్వు కానీ మాంసం కానీ ఎముకలు కానీ ఉంటే తీసుకురా అని అలాంటివి ఏమన్నా నా దగ్గర ఉంటే నాకు రుచికరమైన ఆహారమే ఉండేది కదా అన్నాను ఈ పులుసు మరీ పలచగా ఉంది అందులో కలపడానికి కాస్త పిండిని కానీ ఏదన్నా ధాన్యం కానీ అందులో వేద్దాం అంటూ ఎంతో ఆశతో అడిగారు అలాంటివి ఏమైనా ఉంటే నా శరీరం పుష్టిగా ఉండేది నేను అటువంటివి తిని కొన్ని సంవత్సరాలయ్యింది వాటికి బదులు ఈ మొక్కల చిగుళ్ళు కలుపుకోవడానికి ప్రయత్నించండి అన్నాను పోని కొంచెం ఉప్పు అయినా ఇవ్వు అన్నారు నేను వెనకటి సమాధానమే చెప్పి ఆ చిగుళ్ళనే వాడమన్నాను నువ్విట్లా ఎందుకయ్యావో మాకర్థమయ్యింది నువ్వు ఆహారంగా భావిస్తూ ఇదే తింటే దుస్తులుగా భావిస్తూ వీటినే ధరిస్తూ ఉంటే ఇట్లా ఉండక ఎట్లాగుంటావు నిజంగా నువ్వు మానవాకృతిలో కూడా లేవు ఇక నీకేమీ దొరక్కపోయినా ఎవరి దగ్గరనైనా పనివాడిగా కుదిరినా నీకింతకంటే మంచి ఆహారం దొరికేది నీ శరీరాన్ని పుష్టిగా ఉంచుకొనగలిగేవాడివి మానవ చరిత్రలో ఇంతవరకు జీవించిన వారందరిలో హీనాతిహీనుడవు ఇంతటి దుస్థితిలో ఉన్న నిన్ను నీ పరిస్థితిని చూస్తే మహా దయనీయంగా ఉంది అన్నారు ఆ మాట మాత్రం అనకండి నా పరిస్థితి మీరనుకున్న దానికంటే విరుద్ధంగా ఉంది మీ అందరికంటే నేను ఎంతో అదృష్టవంతుడిని ఎందుకంటే అనవాదకులైన మార్పాగారి వంటి వారిని నేను కలుసుకోగలిగాను ఆయన శిష్యుణ్ణి కాగలిగాను కూడా ఆయన నుండి ఈ ఒక్క జీవితంలోనే బుద్ధత్వాన్ని ఇవ్వగలిగినవే పొందాను అందరిలోనూ నేనొక్కడినే ధైర్యవంతుడను నిజమైన ఆశలు కలవాడిని నేనే ఇక మీ సంగతి అంటారా బౌద్ధ ఉన్న దేశంలో పుట్టి కూడా ఇంతవరకు మన మతబోధను వినలేదు జీవితంలో మీరు ఆశయాలుగా పెట్టుకున్నది ఏది దేన్ని ఆశయంగా పెట్టుకున్నారు మానవలోకంలో ఉండే హీనాతిహీనమైన వస్తువులపై ఆశలు పెట్టుకున్నారు అందులోనే చిరకాలం ఉండేటట్లు మీ లక్ష్యాలను ఏర్పరచుకున్నారు పాపకర్మనెంతో కూడబెట్టుకున్నారు నిజంగా ఏది విలువయిందో అది మీకు తారుమారుగా అర్థమవుతోంది మీ భావాలకు విరుద్ధంగా నాకు బుద్ధత్వ రూపంలో రానున్న ఆనందాన్ని తలుచుకొని నేనెంతో సంతోషంగా ఉన్నాను నా సాధన వలన నిజమైన సంతోషమిచ్చే స్థితులను నేను పొంది అనుభవిస్తున్నాను ఆహారం కంటే గుడ్డల కంటే కూడా బుద్ధత్వమే పొందదగిన నా ప్రాణం పోకుండా కాపాడుకోవడానికి చాలని ఈ వస్తువులు నాకు చాలు నేను చేసినట్లే మీరు అనుసరించడం ఎంతో మంచిది మీరు నడుస్తున్న జీవితంలో మీకేమీ లోపం కనిపించకపోతే కనీసం మీరు నా మీద జాలి మానండి నేనేదో దయనీయమైన స్థితిలో ఉన్నాననే దురభిప్రాయాన్ని దూరం చేసుకోండి అప్పుడే సాయంత్రం అవుతున్నది సూర్యుడు అస్తమించే వేళ అవుతున్నది ఏ క్షణాన అయినా మీద పడటానికి మృత్యువు పొంచి ఉంది కనుక నేను మీతో వ్యర్థంగా మాట్లాడుతూ కాలాన్ని పాడు చేసుకోకూడదు నేను ధ్యానం చేసుకోవడానికి వెళ్తున్నాను అంటూ నా అలవాటు ప్రకారం తత్వాల రూపంలో పాడాను నే చెప్పిన ఉపదేశాలను తమ హృదయాలకు పట్టించుకునే బదులు వారిలా అన్నారు నీ కంఠం ఎంత మధురంగా ఉందో నీకేమైనా తెలుసా ఘోరమైన జీవితంలో మేము జీవించలేము అందుకని మేము వెళ్ళిపోతున్నాము అని వాళ్ళంతా వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చిపోయిన ఫలితాలు తరువాత నాకు అనుభవమైనాయి నేను పాడిన పాటలోని సాహిత్యము ఆ రాగము గుర్తుపెట్టుకొని ఒక పండుగ నాడు పది మంది చేరి వేడుక చేసుకునే చోట వాళ్ళు తిరిగి పాడారు అనుకోకుండా అక్కడే బిచ్చమెత్తుకుంటున్న నా సోదరిపేట ఆ పాట వింటూనే ఇలా అంది ఈ పాట ఎవరో బుద్ధత్వం పొందిన వారు రాసి ఉండాలి ఆ మాట వింటూ వారు పగలబడి నవ్వుతూ ఆ పాట కట్టింది మీ సోదరుడన అలా పొగుడుకుంటున్నావు వాడు బుద్ధుడు అవునో కాదో గాని తిండి లేక కృషించిపోతున్నాడు అని పరిహేషించారు ఇంత బాధ కలిగే విషయం నాకు చెప్పి నువ్వెలా నవ్వగలుగుతున్నావయ్యా మా అమ్మ నాన్న చచ్చిపోయి చాలా కాలమయ్యింది నా సోదరుడు జాడ తెలియకుండా పోయాడు నాకిలా అడుక్కు తినే గతి పట్టింది ఇంతటి కష్టంలో ఉన్న నన్ను చూస్తే నీకు నవ్వెలా వచ్చింది ఎలా నవ్వగలిగావు అని వాడిని అడిగి తన కష్టాలు తలుచుకొని బోరున ఏడ్చింది సరిగా అదే సమయానికి జేసే అక్కడికి వచ్చి ఆమెను కలుసుకుంది వారంతా పరిహసిస్తున్నది నిన్ను కాదు పేట నీ సోదరుణ్ణి నువ్వెందుకు ఇంత బాధపడతావు ఊరుకో కొద్ది కాలం క్రిందట నేను చూశాను తోపగాను కావాలంటే అతడున్నాడో లేడో గుహ దగ్గరకు వెళ్ళి చూసిరా ఉంటే మనిద్దరం కలిసి మళ్ళీ వెళ్దాం అని ఊరడించింది జేసే ఇలా చెప్పడంతో పేటాకు నమ్మకం కుదిరింది ఒక సంచి నిండుగా పిండిని ఒక చేత్తో తాగడానికి బీరును పట్టుకొని గుహ దగ్గరకు వచ్చింది అయితే నన్ను చూస్తూనే ఆమె భయపడిపోయింది నా శరీరమంతా అస్థిపంజరమై ఎముకలన్నీ బయటకు వచ్చాయి గుడ్లు లోపలికి పీక్కుపోయాయి చర్మమంతా కొంత నీలంగానూ కొంత ఆకుపచ్చగానూ తయారయ్యింది కండరాలన్నీ పూర్తిగా కరిగిపోయాయి నెత్తిమీద వెంట్రుకలన్నీ నిక్కబుడుచుకున్నాయి నా అవయవాలన్నీ అగ్గిపుల్లల్లా అయిపోయాయి ఇలా ఉన్న నన్ను చూచి పేట భయపడిపోవడం సహజమే ఆమె మొదట నేనొక రకమైన దయ్యాన్ని అనుకున్నది తర్వాత ఆమెకు నేను ఆహారం లేక మాడిపోవడం గురించి ఉన్న సంగతి గుర్తించి ధైర్యం చేసి నా దగ్గరికి వచ్చి నువ్వు మనిషివా దయ్యానివా అని అడిగింది నేను మీలా తోపగాను అని సమాధానమిచ్చాను నా కంఠధ్వని వింటూనే ఆమె అమాంతం నా మీద పడి అమాంతం కౌగిలించుకొని ఓ అన్నా అని అరిచి మరుక్షణమే తప్పి పడిపోయింది ఆమెకు తిరిగి స్పృహ తెప్పించడానికి నాకు కొంత సమయం పట్టింది ఎలాగో ఆమెకు స్పృహ తెప్పించాక లేచి నా మోకాళ్ళ మీద తల వంచుకొని కన్నీరు కార్చింది అన్నా నిన్ను చూడాలని తప్పిస్తూనే అమ్మ చచ్చిపోయింది ఇక్కడితో పదవ అధ్యాయం సగము పూర్తయిందండి మిగతా సగము మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి